హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి మహిళా ప్రథమ ఎంపిక జాన్ కుక్ వారు సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడానికి, అమ్మవారి శేషవస్త్రాన్ని అందచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ప్రేక్షకులకి ఆశీర్వచనాలు అందచేస్తూ ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. యామాహిషోన్మూలిని యా దుమ్రేక్షణ చండముండమదిని యా రక్తబీజాశిని శక్తిశుంభ నిశుంభ దైత్యదమని యా సిద్ధలక్ష్మీ పర సా చండీ నవకోటి శక్తి సగిత మాం పాతు విశ్వేశ్వరీ. భౌమవారము కనక వర్షాలు కురిపించే కనకదుర్గమ్మ తల్లి రేణుకాదేవి మాతకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వచనాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లికి వందనాలు సమర్పిస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సబితానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ పాపది పేరు, నక్షత్రం చెప్తారా? చెప్పండి అమ్మా. 2/10 సమయం అమ్మా. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురు దత్త. నమస్తే, ఆశీర్వచనాలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీ పాప నక్షత్రం కూడా తెలియదా మీకు? ఏమి నక్షత్రం చూసుకుంటున్నారు? ఉత్తరాషాఢ. ఓకే, ఉత్తరాషాఢ. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశ, మకర రాశ? ఓకే, మూడవ పాదం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా. మీ పేరమ్మా? నా పేరు కవిత. కవిత గారు, మనస్ఫూర్తిగా కార్తీక మాసములు ఆశీర్వచనాలు తల్లి. ముందుగా అదృష్ట లక్ష్మి ప్రారంభిస్తూ మీకు చక్కటి పరిష్కారములు చెప్తాను. మకర రాశి జాతకులమ్మ తీసుకోండి. అయితే అమ్మాయి పేరమ్మా? ఓకే, ఎప్పుడైతే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఇక్కడ మొదటి పాదము ధనస్సు రాశికి వస్తుంది, 2, 3, 4 పాదాలు మకర రాశికి వస్తుంది. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి నక్షత్రాధిపతి సూర్యుడు, రాశ్యాధిపతి శని. జాతక చక్రంలో పెద్దగా గ్రహదోషాలు లేవు, అయినప్పటికీ కూడా విద్యారంగంలో కాస్త పట్టుదలతోటి గనక అడుగు ముందుకు వేస్తే, సాధన గనక చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించడానికి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. కాస్త ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యవహార శైలి తనకు నచ్చిన విధంగా ఉంటే గనక విద్యలో రాణింపు, గుర్తింపుగా వస్తుంది. అయితే ఇక్కడ మానసికంగా, ఆర్థికంగా పుంజుకోవడానికి మాత్రము ఈ మకర రాశి జాతకులకు రాశ్యాధిపతి శనైశ్వరుడు ఎప్పుడైతే అయ్యాడో, ప్రతి శనివారం ఒక నియమంగా, అంటే ఎలాంటి నియమాలు పాటించాలే వారు అనేది మీరు తెలుసుకునే దానికంటే ముందు రాశి చక్రములో మరి మకర రాశి దగ్గర ఆగిందా లేదా ఒకసారి చూసిన తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం, సరేనా? ఎక్కువగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు? లక్ష్మీ నరసింహస్వామి. ఉండే సూర్యాపేట? సూర్యాపేట, సంతోషం. అయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీ ఇలవేలుపు. ఓకే, కార్తీక మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు? ఓకే, మీ సూర్యాపేటలో, ఆ సూర్యాపేట గ్రామం దాటిన తర్వాత ఒక పెద్ద గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పైన శివుడికి సంబంధించిన దేవాలయం ఉంది కదా, ఏమంటారు? ఓకే, పెద్ద జాతర కూడా చేస్తారు కదా,
అవునండి, చాలా పెద్ద జాతర, అక్కడ గుండం కూడా ఉంది. చాలా సంతోషము. అయితే ప్రతి శనివారము అమ్మాయితోటి నవగ్రహాలలో శనైశ్చర స్వామికి శంకు పుష్పాలు ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఒక వృక్షం పెట్టుకోండి. శంకు పుష్పాలు, ఆ వృక్షం తొందరగా వస్తుంది. అవి నీలం అమ్మా, ప్రతి శనివారము వీలుంటే ఒక 8 పుష్పాలు 9 పుష్పాలు స్వామివారికి దండలాగా వేసి, అమ్మాయి ఉంటే అమ్మాయి చేత ఇప్పియండి, అమ్మాయి వేరే దగ్గర ఉంటే అమ్మాయి పేరు పైన నక్షత్రం పైన మీరైనా స్వామివారికి వేయండి. అలా వేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. అలా ఒక 9 శనివారాల వరకైతే ఒక నియమంగా పాటించమని చెప్పండి. శనివారం రోజు ఏదైనా మాంసాహారం అలవాటు ఉంటే ఆ ఒక్కరోజు మానుకోమని చెప్పండి. తప్పకుండా మంచి జయం జరుగుతుంది. మరి కవిత గారికి మీ కుటుంబంలో ఉన్న సమస్యలు సమసిపోయి మరి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో దేదీప్యమానంగా దినదినంగా అభివృద్ధి చెందుతూ మీ వంశం అభివృద్ధిలోకి రావాలి. మీ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. మరి మొదటిసారి ఎక్కడాగిందో ఒకసారి చూద్దామా? చూడండి ఎక్కడాగింది బాణం గుర్తు, ఏ రాశి దగ్గర ఆగింది చూడండి. కవిత గారు తొందరగా చూడండి, అదృష్ట లక్ష్మి అలా 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 మీ ఇంటికి వస్తానని తపన పడుతూ ఆతృతతోటి తొందరగా అంటుంది. మకర రాశి దగ్గర ఆగిందంటే కార్తీక మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా లభిస్తుంది. అమ్మవారు శేషవస్త్రం మీ ఇంటికి త్వరగా వచ్చేస్తుందమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త. సౌమ్య గారు, సబిత గారు, శుభాభినందనములండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు మీకు ఈ బహుమతిని అందజేస్తున్నారు. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం తెలుసమ్మా మీది? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలుసమ్మా? గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. చెప్పమ్మా మీ పేరు మళ్ళీ ఒకసారి పలకండి. ఓకే, ఓవావివు రోహిణి మృగశిరార్థం వృషభం, వృషభ రాశి తీసుకో అమ్మా. సౌమ్య గారు ప్రారంభిస్తున్నారు అదృష్ట లక్ష్మి. చెప్పమ్మా సమస్య ఏమిటి? ఓకే, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు? ఒక 30-40 రోజులు ఉన్నారా? ఓకే, సుమారుగా మీ వయస్సు ఎంత ఉంటుందమ్మా? ఓకే, మీ గోత్రం ఏమిటి? ఒక్కసారి నేను చెప్పిన హోమం చేయించుకోండి, అలా మంచి జరుగుతుంది. ఆ హోమం చేసుకున్న తర్వాత ఆ విభూతిని మీరు రోజు బొట్టులాగా పెట్టుకోండి. సరే, మొదటి ఆప్షన్ లో రాశి దగ్గర ఆగలేదమ్మా, రెండో ఆప్షన్ లోకి వెళ్దాము. రంగు చెప్తారమ్మా లక్ష్మి గారు? గులాబీ రంగు అంటే ఏదో మీన రాశి దగ్గర ఉన్న. ఓ అచ్చా, పింక్ కలర్. ఓకేనమ్మా, తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ సూర్య హోమము అంటే అరుణ యంత్రము వేపించి అరుణ హోమం అని ఉంటుంది. ఆ అరుణ హోమము ఆరోగ్యానికి సంబంధించింది. అది మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించండి. దానికి ఒక విధానం ఉంటుంది. సూర్య యంత్రం వేసి 7 కలశాలు పెట్టి, రాగి కలశం మధ్యలో పెట్టి, అందులో దర్భతోటి కూర్చ తయారు చేసి, అందులో ఆవాహన చేసి, సూర్య నమస్కారాలు చేసి, అరుణ హోమం అనేటువంటి క్రియ ఉంటుంది. ఎవరైనా చేస్తారమ్మా చదువుకున్న పండితులు. ఆదివారం రోజు చేయించుకోండి. ఆ విభూతి కాస్త జల్లెడ పట్టి మీరు ఒక డబ్బులో పోసిపెట్టుకొని రోజు పడుకునే ముందు మీరు ముఖానికి నాలుగకి రాసుకోండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు అధైర్యపడవద్దు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఖచ్చితమైనటువంటి పరిష్కారం. రెండో ఆప్షన్ లో అలా అలా మిస్ అయిపోయారు. మన మూడో ఆప్షన్ లో నెంబర్, ఓకే 7 నెంబర్ తీసుకోండి. సూర్యగ్రహానికి ఇష్టం చూద్దాం. రైట్ అమ్మా సౌమ్య గారు. ఓకే, మీ గోత్రం ఏమన్నారు? పైడిపాల గోత్రం. ఇంటి పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కార్తీక మాసంలో శివాలయ దర్శనము, ఆకాశ దీపం దర్శనం చేసుకుంటున్నారా? ఓకే, మరి రాశి చక్రంలో మాత్రం 3 ఆప్షన్లలో మిస్ అయిపోయారు. 4th ఆప్షన్ సౌమ్య గారు. లక్ష్మి గారు, లక్కీ డిప్ ద్వారా వెళ్తారండి, గురుగారిని ప్రశ్న అడగమంటారా? రైట్ అమ్మా. భారతదేశంలో భస్మహారతి లేదా భస్మాభిషేకం,
భస్మాభిషేకం జరిగేటువంటి క్షేత్రాలు ఏవి? భారతదేశం మొత్తంలో భస్మాభిషేకము చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. రెండు క్షేత్రాలు, మూడు క్షేత్రాల, నాలుగా, ఐదా, ఆరా, ఏడా, ఎనిమిదో నాకు తెలియదు, ఏ ఏ క్షేత్రాలలో భస్మాభిషేకం చేస్తారు, అది కూడా చితాభస్మముతోటి. మీకు క్లూ కూడా ఇచ్చేసాను. క్లూ ఇచ్చేశానండి సౌమ్య గారు, చితాభస్మము అని క్లూ ఇచ్చేశాను. ఎందుకు కాశీ అని ఎందుకు అనుకుంటున్నారు? రామేశ్వరము అనుకుంటున్నారా? ఇంకొకటి ఇంకొకటి అలాగే అలాగే అనుకోండి. మీరు ఇప్పుడు కాశీ చెప్పారు, రామేశ్వరం చెప్పారు, ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ ఉందండి. ఇంకొకటి కూడా మీకు ఇంకో క్లూ ఇస్తున్నాను, ద్వాదశ జ్యోతిర్లింగాలలో అది కూడా ఒక జ్యోతిర్లింగమే. నేను శ్లోకం చదవాలన్నా పట్టేస్తారా? గురుగారు శ్లోకం చెప్తారమ్మా, దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది, గమనించండి. ఓకేనా? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం. ఇప్పుడు మీరు చెప్పింది వారణాస్యంతు విశ్వేశం అంటే కాశీ. త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే. ఇందులో ఇంకొకటి ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాలి. అదృష్టలక్ష్మిలో రెండు ఆన్సర్లు అడిగినప్పుడు, రెండు ప్రశ్నలు అడిగినప్పుడు రెండు ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్తే అదృష్టలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తుంది. రామేశ్వరం కదా, రెండవది తీసుకోమంటారమ్మా రామేశ్వరం. ఐదు నెంబర్ లెక్క పెడతాను, ఆలోచించుకుంటారా? ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వారికి మనం కాశీ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రామేశ్వరానికి వెళ్ళారు. రామేశ్వరంలో పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగమే అది కూడా, సేతు బందేతు రామేశం. రామేశ్వరంలో అక్కడ సముద్రం ఉన్నప్పటికీ కూడా రామేశ్వరంలో ఉన్నటువంటి క్షేత్రంలో బావులు ఉంటాయి. ఆ బావులల్లో గనక ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటారు కదా, రామేశ్వరం పోయినా నీ శనేశ్వరం పోలేదా అనేటువంటి నానుడి ఉంటుంది కదా. కానీ ఆ రామేశ్వర క్షేత్ర దర్శనంలో ఆ బావిలల్లో బకిట్ ఉంటుందిగా, ఆ బకిట్ తోటి చేదుకొని స్నానం చేయాలి. అలా అలా 16-17 బావులు ఉంటాయి, ఒకటేసారి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేసి ఆ తడిగుడ్డలతోటి ఆ రామేశ్వర స్వామికి దర్శించుకుంటే ఎలాంటి పీడలు గండాలైనా తొలగిపోతాయట. అందుగురించే మీకు రామచంద్ర స్వామి, రామచంద్ర ప్రభువు రావణాసురుడి మహత్య కదా, అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుగురించే ఆ యొక్క పాతకము రామచంద్ర ప్రభువుకి వెళ్ళిపోయింది. అందుకే రామేశ్వర క్షేత్రం మామూలు క్షేత్రం కాదు, అక్కడ దేవతలు నడిచినటువంటి క్షేత్రము. అందుకే నీకు రామేశ్వరం నుంచి ఒక వారధి కూడా ఉంటుంది. ఎక్కడికి ఉంటుంది? మన శ్రీలంక, శ్రీలంకకు వారధి కూడా ఉంటుంది. ఆ వారధి కట్టినప్పుడు ఉడుత కూడా సహాయం చేసిందట. అందుగురించి ఆ ఉడుతను ఇలా చేతిలో పట్టుకొని ఆ రామచంద్ర ప్రభు ఇలా 3 వేళ్లతో ఇలా అంటే ఆ 3 వేళ్లు అలాగే ఉన్నాయి, ఏ ఉడుతకైనా అలాగే ఉంటాయి. గమనించండి, రామేశ్వర క్షేత్రం అంత గొప్పది. అలా బావులల్లో స్నానము చేసి సముద్ర స్నానము చేస్తే గనక ఈ కలియుగంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. రామేశ్వరంలో గనక ఒక శివలింగ ప్రతిష్టాపన గనక చేస్తే ఈ కలియుగంలో మానవుడిగా జన్మించిన తర్వాత కైవల్య ముక్తి ప్రాప్తి లభిస్తుందట. అదే రామేశ్వర క్షేత్రం. అలా ఇక మన భస్మాభిషేకం జరిగేటువంటి గొప్ప క్షేత్రాలు రెండు ఉంటాయి. భస్మాభిషేకాలు జరిగేటువంటి క్షేత్రము వారణాసి, అంటే కాశీనగరము. కాశీనగరానికి 3 పేర్లు ఉంటాయి. ఒకటి కాశీనగరం అంటే మన తెలుగు వాళ్ళు తొందరగా పట్టేస్తారు. అదే కాశీనగరానికి వారణాసి అంటారు, అదే కాశీనగరానికి బనారస్ కూడా అంటారు. బనారస్. మరి కాశీనగరం ఎలా సృష్టించబడ్డదంటే పరమేశ్వరుడు కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి పార్వతీ సమేతంగా, అన్నపూర్ణ సమేతంగా, విశాలాక్షి సమేతంగా ఒకనాడు ఆలోచించుకొని భూలోకం ఇంత పవిత్రమైంది కదా, గంగాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ మనము నివసిద్దామని చెప్పి వీళ్ళు ఆలోచించుకొని తన వారణాసి అనేటువంటి పేరుతోటి, బనారస్ అనేటువంటి నామధేయంతో పరమేశ్వరుడు తన త్రిశూలం పైన కాశీనగరాన్ని పెట్టాడు. కాశీనగరము ఒకరు సృష్టించింది కాదు,
పరమేశ్వరుడు తనలో తాను సృష్టించుకొని తన త్రిశూలం పైన బనారస్ అనేటువంటి నామధేయంతో సృష్టించాడు. అందుగురించే బనారస్, హిందీలో హిందీ పదం అది బనారస్ కదా. దాని అర్థం ఏంటంటే బన్ గయసో రస్, అంటే అది సృష్టిలో పరమేశ్వరుడు సృష్టించుకున్నటువంటి పట్టణం పేరే కాశీ నగరము. అందుగురించే కాశీ నగరంలో విశ్వనాథుడికి ప్రతిరోజు ఆ గంగా దగ్గర గంగాహారతి కూడా మనం తీసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. గంగాహారతి ప్రతిరోజు ప్రదోష కాలంలో అంత అద్భుతంగా ఇస్తారు. అక్కడ గంగాదేవిని ఎంత గౌరవంగా పిలవాలి. ఇప్పుడు మీరు కనుక తెలుగు వాళ్ళు కాశీ నగరానికి వెళ్ళారు, రిక్షా ఎక్కారు, గంగకు తీసుకుపోనాం అనుకోని దించేస్తారు. గంగా అమ్మవారి దగ్గరికి తీసుకుపోనాలి, లేదా హిందీలో మాట్లాడితే గంగామయ్యాకు లేకేజాం. అంత గౌరవమైనటువంటి పదం అక్కడ పలకాలి. ఎందు గురించి అంటే అక్కడ గంగాదేవి పవిత్రంగా అక్కడ నివసిస్తూ ఉంటుంది. నిదర్శనం ఏమిటంటే మనకు పైన లోకములో ఉన్నటువంటి దేవతలు ప్రతిరోజు అపరాహ్న సమయములో వచ్చి ఆ గంగమ్మ దగ్గర స్నానము చేసి వెళ్తారట. ఎందుకోసం వెళ్తారంటే ఆ క్షేత్రం ఎవరిది? పరమేశ్వరుడు సృష్టించుకున్నటువంటి క్షేత్రము. అక్కడ మన హిందూ మతంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వారు నిజంగా మరణిస్తే కాశీలోనే మరణించాలి. అందుగురించి వృద్ధులైన తర్వాత చాలా మంది వెళ్ళి అక్కడనే నివసిస్తూ ఉంటారు. మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది, ఆ మణికర్ణికా ఘాట్ దగ్గర అపరాహ్న సమయంలో దేవీదేవతలు ప్రతిరోజు వచ్చి ఆ చన్నీటి స్నానాలు గంగమ్మ ఒళ్ళో అలా మునుగుతూ తేలుతూ ఉన్న సమయంలో మనము కూడా స్నానము చేస్తే మూడు జన్మల పాపాలు పటాపంచలైపోతాయట మణికర్ణికా ఘాట్లో. అప్పుడు అక్కడ కాశీనగరంలో కాశీపట్టణంలో ఏ ప్రాంతము వారైనా భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు దిక్కుల ప్రాంతీయులు కూడా మరణించిన తర్వాత కూడా ఆ దహన సంస్కారాలు కాశీనగరంలో జరిపించడానికి తీసుకెళ్తారు. అందుగురించే ప్రతిరోజు నాకు తెలిసి ఒక 5,000 నుంచి 10,000 శవాలకు దహన సంస్కారాలు జరిగేటువంటి ఏకైక క్షేత్రమే కాశీ క్షేత్రం. అయితే ఆ 10,000 మంది దహన సంస్కారాలు జరుగుతాయి కదా, ఆ 10,000 మందిలో ఎవరు పుణ్యాత్ములో చూడండి, అది దేవుడు నిర్ణయిస్తాడు పరమేశ్వరుడు. ఉదయము నుంచి ఆ దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలో తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల లోపు ఎవరి శవమైతే దహన సంస్కారాలు జరుగుతాయో అందులో నుంచి విభూతి తీసుకెళ్లి స్వామికి అభిషేకం చేస్తారు. వాడు ఎంత పుణ్యాత్ముడై ఉండాలి చూడండి. దానినే మనకు భస్మాభిషేకం అంటారు. మంగళారతి సమయంలో 2 గంటల సమయంలో ఆ స్వామివారికి చక్కగా ఆ యొక్క విభూతి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం చేస్తున్న సమయంలో రోమాలు లేచి నిలబడతాయి. అక్కడ పండితులు ఆ యొక్క నమకము చమకము ఆ యొక్క శివుడికి సంబంధించినటువంటి అంగన్యాస కరన్యాసాలు ఆ తెల్లవారుజామున ఆ ఢమరుక తాండవాలు ఆ మంత్రాలు అలాగే ఆ గంటలు ఆ మ్రోగుతున్న సమయంలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనుకుంటా విభూతితో అభిషేకం చేస్తుంటే హర హర మహాదేవ హర అని ఆ యొక్క భక్తులు ఏకకంఠముతోటి పలుకుతూ ఉంటుంటే పరమేశ్వరుడు అక్కడ నిదర్శనంగా ఉంటాడట. ఆయన ఊరండి, ఆయన గ్రామము, ఆయన పట్టణము, ఆయన సృష్టించుకుంది. అటువంటి పట్టణంలో చితాభస్మముతోటి అభిషేకం చేస్తారు. అందుగురించే మానవ జన్మ మళ్ళీ వస్తుందా లేదా నీకు తెలియదు నాకు తెలియదు, వచ్చినప్పుడు మాత్రము కాశీక్షేత్ర దర్శనము చేయకుండా ఉన్నటువంటి ఎవరైనా నరకం పోతారట. అయ్యో నేను వృద్ధురాళ్ళైనా నాకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది, అయినా సరే ప్రయత్నం చేయి, ఖచ్చితంగా వెళ్ళు. నిజంగా 9 రాత్రులు నిద్ర చేస్తారు, 9 రాత్రులు నిద్ర కాశీ నగరంలో చేసి మణికర్ణికా ఘాట్లో స్నానము చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలటండి ఈ జన్మకు, అంతే కదా. మరి అటువంటి మహా అద్భుతమైనటువంటి క్షేత్రమే కాశీక్షేత్రం. సాధువులు సత్పురుషులు మహర్షులు యోగులు బైరాగులు నాగసన్యాసులు ఎంత అద్భుతంగా ఆ ఘాటు దగ్గర నదీ స్నానములో చేసి తపస్సు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి యొక్క శిఖలు చూడాలమ్మా, నాకు తెలిసి 500 మీటర్ల శిఖలు ఉంటాయి వాళ్ళవి, మామూలుగా ఏదో ఇలా ఉండదు. ఆ శిఖ గనక ఇప్పి ఇలా భూమి మీద పరుస్తూ ఉంటే 500 మీటర్ల దూరం ఆ బరువును ఎలా మోస్తారంటే ఆ పరమేశ్వరుడు దయ. శరీరం పైన నూలు వస్త్రాలు లేకుండా విభూతి చల్లుకొని తపస్సు చేస్తూ ఉంటారు, అంత అద్భుతం. అంటే పుట్టినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు అలాగుంటారండి అక్కడ. అక్కడ అయ్యో వీరు బట్టలు వేసుకోలేదు, అయ్యో వీరు అలా ఇబ్బంది పెడుతున్నారు, వారంతే వారు శివస్వరూపులు. అందుగురించే సన్యాసులు నాగ సన్యాసులు వారి వయస్సు ఎంత ఉంటుందో నీకు నాకు తెలియదు, నాకు తెలిసి 400 సంవత్సరాలు ఉంటాయి. నిజంగా ఉన్నారా 400 సంవత్సరాలు? మీరు వెళితే కనబడుతుంది.
వారి జుట్టును చూస్తే నేను అర్థం చేసుకోవచ్చు, 500 మీటర్ల జుట్టు అంటే వారి వయస్సును మీరే గుర్తించండి. అటువంటి మహాపుణ్యక్షేత్రమే కాశీనగరం. కాశీనగరంలో విశ్వనాథుడికి చితాభస్మముతో అభిషేకం చేసి మంగళహారతి ఇస్తారు సౌమ్య గారు. ఆ మంగళహారతి ఇస్తున్నప్పుడు ప్రతి మానవుడు కూడా ఆ యొక్క స్వామివారు తన శరీరంలో లీనమైపోయి పద పెదవులతోటి పదము పలుకను అన్నవాడు కూడా నమశివాయ 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 అని పలుకుతూ ఉంటే ఆ అక్కడ ప్రధానార్చకుడు మంగళహారతి ఇస్తూ ఉంటాడమ్మా. ఆ యొక్క ప్రధానార్చకుడు కూడా ఆ వారి యొక్క శిరస్సు ఇలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఇచ్చిన తర్వాత ఆయన ముఖములో చూడాలి, ముఖములో పరమేశ్వరుడు నిమగ్నమై ఉంటాడు. అలా అంత అద్భుతంగా అలా తలకాయ శిరస్సును అలా ఊపుకుంటూ ఇస్తాడమ్మా, అంత అద్భుతంగా ఉంటుంది. అదే కాశీక్షేత్రం. అక్కడ దర్శనం చేసుకొని అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకొని విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అన్నారు. కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి అన్నపూర్ణాదేవిని విశాలాక్షిని దర్శించుకున్న తర్వాత కాలభైరవుణ్ణి దర్శించుకోలేదా? కాశీయాత్ర ఫలితం శూన్యం. ఇది చూడండి, కాలభైరవుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ నలుపు దారం కడతారు, ఆ దారం చేతికి కట్టుకొని అక్కడ దీక్ష విరమించి నీ గ్రామానికి రా, పరమేశ్వరుడు అనుగ్రహం. చితాభస్మము వెళ్ళేది కాశీనగరం. ఇక రెండవది నెక్స్ట్ కాలర్కు ఒక అవకాశం ఇద్దాము. రెండవది ఎక్కడ చెప్పకపోతే నేను దాంతో చెప్పేస్తాను. గురుగారు, గత ఎపిసోడ్లో మాకు కేదార్నాథ్లో స్వామికి 6 నెలల పాటు గుడి మూసి ఉంచేస్తారు, మూసేటప్పుడు కూడా దీపారాధన చేసి ఉంచుతారు, మళ్ళీ 6 నెలల తర్వాత గుడి తలుపులు తెరిచినా కూడా ఆ దీపారాధన అలాగే వెలుగుతూ ఉంటుంది కదా గురుగారు. అలాంటి క్షేత్రమే ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాగే వెలుగుతూ ఉంటుంది దీపం అని చెప్పారు, అది ఏ క్షేత్రం గురుగారు? జ్వాలాముఖి. మంచి ప్రశ్న. జ్వాలాముఖి అనేటువంటి క్షేత్రము హిమాచల్ ప్రదేశ్ అనుకుంటాను. అంటే నా దగ్గర గొప్పతనం ఏముందంటే సౌమ్య గారు, మనులు మాణిక్యాలు భవనాలు బిల్డింగులు డబ్బు ఇది లేదనుకుందాం, ఎంత భగవంతుడు ఎంత ఇయ్యాలంటుంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేటువంటి శక్తి మాత్రం నాకు దేవుడిచ్చాడు, అది చాలనిపిస్తుంది. నేను భారతదేశంలో తిరిగిన చోటు లేదు, అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి 100 కోట్ల సంపాదన అనుకుంటాను. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి కదా. ఎన్ని కోట్లకు అధిపతి అయిన తర్వాత ఊపిరి పోయిన తర్వాత ఊరవుతల పడేస్తారు, మన ఎంబడి వస్తున్నాయా కదా? మన ఎంబడి మాత్రం ఏమేమి వస్తాయి? మనము చేసినటువంటి పుణ్యము, మనము చేసినటువంటి ధర్మము, మనము చేసినటువంటి పాపము కూడా వస్తుందండోయ్ కదా. మనం ఎన్ని డబ్బులు కూడా పెట్టుకున్నా రావు. అందుగురించి ఆ దేవదేవుడు నేను ఏం కోరుకున్నా అంటే, స్వామి నాకు ఇంత చిన్న వయసులో భారతదేశంలో తిరిగేటువంటి అన్ని క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, 54, మరి ఎన్నో మహామహాపండితులు తిరిగినటువంటి క్షేత్రాలు, మరి వనమూరికలు ఉన్నటువంటి అడవులు, ఇవన్నీ తిరిగేటువంటి శక్తిని ఇచ్చాడు చాలు. ఆ శక్తే ఈరోజు అదృష్ట లక్ష్మి ద్వారా 10 మందికి మేలు జరుగుతుంది, అది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అలా హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అనేటువంటి క్షేత్రం, నేను చెప్పేది ఇది లైవ్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా అందరూ నమ్మవలసిందే. ఈ లైవ్లో చెప్పేటువంటి మాట సత్యమైతేనే చెప్తారు. ఎందుకు గురించి అంటే ఎందరో పండితులు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు, చదువుకున్నటువంటి పండితులు చూస్తారు, అలా హిందూ ధర్మంలో చాలా విషయాలు తెలిసినటువంటి వాళ్ళు చూస్తారు కదా. కాబట్టి జ్వాలాముఖి క్షేత్రము హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి, హిమాచల్ ప్రదేశ్ అంటే తెలుసు, హిమాచల్ అంటే హిమము అంటే మంచు, అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటి మంచు కొండలలో హిమగిరి శిఖరాలపై హిమాచల్ ప్రదేశ్ అంటేనే పార్వతీ పరమేశ్వరులు నివసించేటువంటి స్థలం అని ఉండేది ఇక్కడ హిమాచల్, అంతే కదా, మంచు కొండలలో ఉంటాడు. మరి జ్వాలాముఖి అనేటువంటి క్షేత్రము పేరులో చూడండి, జ్వాలాముఖి, అటువంటి మంచు కొండలు, అటువంటి చల్లటి ప్రదేశములో ఆ అమ్మవారు నివసిస్తూ ఉంటది. మరి ఎలా నివసిస్తూ ఉంటది అంటే జ్వాలాముఖి, జ్వాల ఏ ఆకారంగా ఉంటుందో, మనం అప్పుడప్పుడు హోమము చేస్తూ ఉంటే కొన్ని రూపాలు కూడా జ్వాలలో వస్తుంటాయి, మీరు గమనించండి కదా. అలా జ్వాలాముఖి రూపంలో ఉంటుంది. ఆ జ్వాల ఎలా ఉంటుందంటే, ఏదైనా జ్వాల అంటే మనం దీపం వెలిగించాలంటే అగ్గిపుల్ల కావాలి, హోమం చేయాలన్నా కర్పూరం పెట్టి వెలిగించి పెట్టాలి, అంతే కదండి. అంటే అగ్గిపుల్ల లేకుండా మాత్రము జ్వాల వెలిగించలేము, ఒకటి. రెండవది, తైలము లేకుండా నూనె గాని నెయ్యి గాని ఇంకా నానా రకాల నూనెలు గాని పోయకుండా ఒత్తి వెలుగుతుందా? వెలగదు. ఇది సత్యమైనటువంటి మాట. హిమాచల్ ప్రదేశంలో జ్వాలాముఖి క్షేత్రంలో మీరు 4-5 సంవత్సరాలు అన్నారు, కాదు, 500 సంవత్సరాల క్రితము నుండి, 500 సంవత్సరాల క్రితము నుండి జ్వాలాముఖి గర్భదేవాలయంలో మీకు ఆ గర్భదేవాలయం సందు సందులో జ్వాల బయటికి వస్తూ ఉంటుందండి. ఎలా వస్తుంది అది జ్వాల? ఎలా వస్తుందంటే మామూలుగా దీపం లెక్క రాదండి,
మనకు ఒక స్టవ్ వెలిగించిన తర్వాత బర్నల్ స్టవ్ ఉంటుంది చూడండి, అలా మనం గాలి కొట్టి అది వెలిగిస్తే ఒక సౌండ్ వస్తుంది బర్రం అన్నట్టు కదా, ఆ ప్రకారంగా ఆ జ్వాల బయటకు వస్తుంది అమ్మ, ఆ జ్వాల బయటకు వస్తుంది. ఆ జ్వాల 500 సంవత్సరాల క్రితము నుంచి ఈ రోజు వరకు అది ఎలా వస్తుంది, ఎందరో శాస్త్రజ్ఞులు వెళ్ళి చూసి ఆ జ్వాలాముఖిని దండం పెట్టి రావలసింది. అందులో తైలము పోయరు, ఆద్యము పోయరు, నూనెలు పోయరు, ఎక్కడి నుంచి వెలుగుతుంది, ఏమి వెలుగుతుంది తెలియదు. అదే జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ మన భారతదేశంలోనే ఉంది, ఎవరైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. నేను చెప్పింది చూసే వరకు నమ్మరండి, కొందరు నమ్ముతారు మనమంటే విశ్వాసం ఉన్నవాళ్ళు, కానీ ఖచ్చితంగా ఒక 12-13 చోట్ల జ్వాల ఇలా వస్తూ ఉంటుంది. ఆ జ్వాల ఆ గర్భగుడి దేవాలయంలో ఆ రాళ్ల మధ్యలో సందులో నుంచి వస్తుందండి. ఎంత విచిత్రం అది, ఏమి మాయా, నిదర్శనమా కాదా? అలా మనం ఆ చుట్టూ ప్రదక్షిణములు చేసుకుంటూ ఆ జ్వాలను చూసుకుంటూ జ్వాలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. 500 సంవత్సరాల క్రితము నుంచి ఆ ఆరలేదు, ఈ కలియుగము అంతమయ్యే వరకు ఆరదు. కలియుగం అంతం కావాలంటే 425,000 చిల్లర సంవత్సరాలు. ఇప్పుడు మనము 5,000 సంవత్సరాలలో ఉన్నాము, ప్రథమ పాదంలో ఉన్నాము, ఇంకా 3 పాదాలు అంటే జ్వాలాముఖి. ఆ క్షేత్రము హిమాచల్ హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య శక్తి సంపద అంతా కూడా జ్వాలాముఖిలోనే ఉంది. అది నేను నిజంగా వెళ్ళి అక్కడ మేము మా గురువు గారి సమక్షములో ఒక శతచండీ యాగము చేశాము. శతచండీ యాగము చేస్తున్నప్పుడు అమ్మవారి కలశములో జ్వాలాముఖి దేవి వచ్చి దర్శనమిచ్చింది. ఆ కుంకుమ రూపములో కలశం పైన 6 రోజులలో మొదటి రోజు కుంకుమ, 2వ రోజు పసుపు, 3వ రోజు మెరుగు కుంకుమ, 4వ రోజు ఎర్ర కుంకుమ, ఇట్లా వేస్తూ పోతూ ఉన్నామండి కలశములో. సుమారుగా 100 కిలోల కుంకుమ అమ్మవారి పైన వేయగానే ఆ కలశములో రూపం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక మానసాగ్ని అంటారు చూడండి, ఒక క్షణం ఇలా మానసాగ్నిలాగా వచ్చిపోయింది. అంత గొప్ప క్షేత్రమే జ్వాలాముఖి క్షేత్రము. మరి ప్రేక్షకులు ఈరోజు తెలుసుకున్నారు, నేను పోయాను, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అక్కడి నుంచే నాకు నమస్కారం చేసుకున్న దర్శనం ప్రాప్తి రస్తు. జై గురుదత్త. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హేమలత గారు? పేరు నక్షత్రం చెప్తారా? గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. ఆశీర్వచనాలు తల్లి. మీ పేరు? హేమలత. ఓకే, ఇప్పుడు సమస్య ఏమిటి చెప్పండి. ఓకే, తమ్ముడి పేరు, సమస్య చెప్పండి. ఓకే, ఇప్పుడు మిథున రాశి మీద వస్తుంది, వృశ్చిక రాశి వారిది వస్తుంది, ఏ రాశి ప్రకారం వెళ్దాం? వృశ్చిక రాశి సౌమ్య గారు చెప్పండి, మీ తమ్ముడికి సమస్య ఏముంది? అవసరం లేదు, సమస్య చెప్పండి చాలు. అంటే అమ్మా నా మాట వినండి తల్లి, నా దగ్గర కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, గురువు గారు ఇచ్చిన మేధస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఖచ్చితంగా అందరికీ డేట్ ఆఫ్ బర్త్ అడిగే నక్షత్రం తీసుకుంటాను. ఇక్కడ మీ సోదరుడిది నక్షత్రం తీసుకుంటలేను అంటే నాకు వేరే విషయం తెలుసు, కాబట్టి మీరు సమస్య చెప్పండి. ఓకే, ఇప్పుడు మొదటిసారి వృశ్చిక రాశి దగ్గర ఆగలేదమ్మా, 2వ ఆప్షన్లోకి. మీరు నన్ను మాట్లాడిస్తలేదమ్మా. సరే మీరు మాట్లాడండి, మీరు మొత్తం మాట్లాడిన తర్వాత అయిపోయింది అన్నప్పుడే మీకు పరిష్కారం ఇస్తాను. మాట్లాడండి. నేను ఇంతకుముందు ఏం చెప్పానమ్మా, సమస్య పెద్దగా ఉంది, మీరు సమస్యకు పరిష్కారం చెప్తాను అన్నాను, అంతే కదా? రైట్, మీరు శ్రద్ధగా వినండి. 2వ ఆప్షన్లోకి వెళ్దాం. సౌమ్య గారు వెళ్ళండి అమ్మా. రంగు చెప్తారమ్మా హేమలత గారు? పసుపు రంగు తీసుకోండి అమ్మా. సౌమ్య గారు ప్రారంభించండి. జై గురుదత్త. ఇక్కడ వారి జాతకంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యగ్రహము అంటే రవిగ్రహము, రవిగ్రహము కాస్త అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తలేడు. దానితో పాటు కూడా శుక్రగ్రహము వక్రీకరించింది కాబట్టి
నిజ స్థానంలో ఉండటం వలన వీరికి అనారోగ్య సమస్యలతో పాటు అనుకున్న సమయానికి అనుకున్న పనులు కాకపోవడంతో ఇక్కడ మానసికంగా శారీరపరంగా దెబ్బలు తాకడం ఇలాంటివి ఉంది. అయినప్పటికీ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా మీకు మంచి జరుగుతుంది. మరి రెండో ఆప్షన్ లో పసుపు రంగు చెప్పాను, కాస్త దగ్గరలో మిస్ అయిపోయినట్టున్నారు, అంతే కదా? మీరు ఒకసారి పరిశీలన చేయండి సౌమ్య గారు, తెలుపు రంగు పసుపు రంగు కరెక్ట్ యారో మార్క్ మధ్యలో ఉందా ఒక్కసారి క్లోజ్అప్ తీసుకొని చూడండి. ఎందు గురించి అంటే వైట్ మీద నాగిందా ఒకసారి రాశి చక్రం చూపించరా, వైట్ మీదనే ఎక్కువ ఆగింది కదండి. అవును గురువు గారు. ఓకే, మూడో ఆప్షన్ లోకి వెళ్ళండి. నెంబర్ చెప్తారమ్మా? ఓకేనమ్మా, తెలుపు రంగు దగ్గర ఉన్నటువంటి రెండు నంబర్ ఇస్తున్నానమ్మా, ప్రారంభించండి తల్లి. అయితే ఇక్కడ అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి వారికి అలాగే దెబ్బలు తాకకుండా ఉద్యోగపరంగా చక్కటి విజయాలు రావడానికి ఈ కార్తీక మాసములో ఎక్కడైనా అమ్మవారి దేవాలయంలో చండీ సప్తశతి పారాయణంతో పాటు చండీ హోమము చేయించండి. చండీ హోమము కూడా మీరు నవగ్రహ సమిధలు కూడా ఉండాలి, నవగ్రహ సమిధలతోటి అలాగే పూర్ణాహుతి పెద్ద పూర్ణాహుతితోటి చండీ హోమం చేయించుకోండి. అది గనక చేయించుకొని శక్తి కంకణం అందులోనే పూజలో పెట్టి శక్తి కంకణం మీ సోదరుడు కట్టండి, సమస్యలకు పరిష్కారం లభించినట్టే ఆనందంగా ఉంటారు. జై గురు దత్త. రైట్ సౌమ్య గారు. హేమలత గారు థర్డ్ ఛాన్స్ కూడా మిస్ అయిందమ్మా, ఫోర్త్ ఛాన్స్ లోకి వెళ్దాం. లక్కీ డిప్ ద్వారా వెళ్తారా లేకపోతే గురుగారి ప్రశ్న అడగమంటారా? రైట్, భస్మాభిషేకము రెండు క్షేత్రాలు అని అన్నాము, మనం రెండు క్షేత్రాల సంఖ్య కూడా చెప్పేశాం. 12 జ్యోతిర్లింగాలలో రెండు క్షేత్రాలలో భస్మాభిషేకం చేస్తారు. భస్మాభిషేకం అంటేనే శివుడికి మహాప్రీతికరము, అంతే కదా? త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అపమృత్యు పీడలు గండాలు 600,000 కిలోమీటర్ల దూరం పారిపోతాయట. శివుడికి సంపద, మనం అనుకుంటాము శివుడు ఏంది విభూతి చల్లుకుంటాడు, అసలు విభూతి శివుడికి, శివుడి విభూతి శివుడి పైన అభిషేకము చేసినటువంటి విభూతి. మనము రోజు గనక స్నానము చేసి అనామిక వేలుతోటి కాస్త లలాటములో పెట్టుకుంటే యమధర్మరాజు నిన్ను తీసుకెళ్ళడానికి భయపడతాడట. ఆ రోజు రాడు, ఆ రోజు రాలేదనుకోండి ఆయుష్ పెరిగినట్టే. అంటే విభూతి ఉన్నంత వరకు మనకు అపమృత్యు పీడలు గండాలు రావు. అంటే శివుడికి విభూతే కదా అనుకుంటాం, కానీ ఆ విభూతి మనం పెట్టుకుంటే ఏమవుతుంది? అపమృత్యు పీడలు గండాలు రావు, యమధర్మరాజు కూడా కాస్త వెనుకంజ వేస్తాడు. విభూతి యొక్క శక్తి అది. మరి రెండు చోట్ల జరుగుతుంది, రెండవ చోట ఎక్కడనో చెప్పమనండి. రైట్, 5 లెక్క పెట్టండి. హేమలత గారు 5 నెంబర్ లెక్క పెడతానండి, ఆలోచించుకోండి లోపు. 1, 2, 3, ప్రయత్నం చేయండి. 4, 5. రైట్, మనస్ఫూర్తి ఆశీర్వచనం తల్లి. మరి రెండవ క్షేత్రం మనము ప్రజలకు చెప్దామా, భక్తులకు? రెండవ క్షేత్రం, మొదటి క్షేత్రం కాశీనగరం చాలా చక్కగా సూక్ష్మంగా కొంచెం కొంతలో అన్ని విషయాలు తెలుసుకున్నాం. రెండవ క్షేత్రం వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్ ఉజ్జయిని కదా, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ ఉజ్జయిని. ఒక విచిత్రం ఏంటంటమ్మా, నీకు శక్తిపీఠము జ్యోతిర్లింగము కలిసినటువంటి క్షేత్రాలు కొన్నే, ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ కూడా వస్తుంది కదండి, కదా? విశాలాక్షి ఉంది కదా, అన్నపూర్ణాక. అలా ఈ మూడు క్షేత్రాలలో శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు కలిసినటువంటి, మరి విభూతి అభిషేకం జరిగేటువంటి క్షేత్రాలలో ఉజ్జయిని కూడా ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అండి. మధ్యప్రదేశ్లో ఇండోర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని అనేటువంటి మహాదివ్యమైన క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రములో తెల్లవారుజామున 3 గంటలకు భస్మ అభిషేకము హారతిస్తారమ్మా. నిజంగా కూడా ఒక తెల్లటి గుడ్డలో ఆ యొక్క చితాభస్మము తీసుకొచ్చి చక్కగా ఆ తెల్లటి గుడ్డలో పెట్టి దానికి ముడివేసి అక్కడ అర్చకుడు శిరస్సుకు రుమాలు కట్టుకొని చక్కగా విభూతితోటి 3 నామాలు పెట్టుకొని లలాటములో 1 రూపాయి బిల్లంత కుంకుమ పెట్టుకొని ఇక్క మన శరీరమంతా విభూతి నామాలు ధరించి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ గర్భగుడి లోపలికి, గర్భగుడి లోపల వెళుతున్నప్పుడు జలధార ప్రియో శివః అన్నారు కదా, 24 గంటలు సంతత తార జరిగేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రమే ఉజ్జయిని. ధార ఆపదండి, శివుడు మీద పడుతూనే ఉండాలి నీళ్లు, అంతే. జలధార ప్రియో శివః.
మరి ఆ సమయంలో మాత్రము ఆ ధారను ఆపి ఆ భస్మాభిషేకము, ఆ తెల్లటి గుడ్డ ఎలా ఉంటుందంటే చిన్న చిన్నగా జాలి లాగా ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది. అలా ముడివేసి ఆ ప్రధానార్చకుడు మిగతా పండితులు ఉండి ఆ ఢమరుకము వాయిస్తూ ఉంటారమ్మా. ఢమరుకము కొడుతుంటే కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి పరమేశ్వరుడు క్షణంలో కిందకి దిగాలంతే, అంతే. ఆ యొక్క శబ్దం అంత అద్భుతంగా ఉంటుంది, అది మనం చెబుతూ ఉంటే వింటూ ఉంటేనే ఒక అనుభూతి కలుగుతుంది కదా, అంత అద్భుతం. అలా ఢమరుకము వేస్తున్నప్పుడు ఆ ఢమరుకము కూడా అది ఎంత బలము కావాలంటే అది ఆ క్షణములు ఆపకూడదు. ఆ విభూతి అభిషేకం అయ్యే వరకు ఢమరుకం ఆపకూడదు. ఆ కొట్టేవాడు ఎన్ని రోజులు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరముల యొక్క శక్తియో తెలియదు. అలా ఆ స్వామి వారికి ఆ యొక్క తెల్లటి వస్త్రంలో ఉన్నటువంటి ముడివేసిన విభూతిని మంత్ర ఉచ్చారణలు ఏకకంఠముతో చదువుతున్న సమయంలో ఇలా వేస్తూ ఉంటారు పరమేశ్వరుడికి. ఆ విభూతి 15 నిమిషాలు స్వామి వారి మీద ఆపకుండా వేస్తూ ఉంటారు. ఆ యొక్క బాణము మీద పడ్డ 15 నిమిషాల తర్వాత హారతి విస్తుంటే ఆ బాణములో శివస్వరూపం ఖచ్చితంగా కనబడుతుంది. నేను నిదర్శనం ఎవరో కాదు, నేను చూశాను. భస్మాభిషేకము అంటారు ఉజ్జయినిలో, మాత్రం భస్మహారతి అంటారు. భస్మహారతి ఉండదు, భస్మాభిషేకం. భస్మాభిషేకం జరిగిన మరుక్షణమే ఆ హారతి ఇస్తుంటారమ్మా. నందీ మండపం ఉంటది, సుబ్రహ్మణ్య స్వామి మండపం ఉంటది, గణేష మండపం ఉంటది. నందీ మండపం, నంది ఇలా రెండు కొమ్ములు ఇలా ఉండుకొని, ఆహా నా అయ్యకు హారతి ఇస్తున్నారా, వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః అన్నారు. అందుగురించే ఆ యొక్క వృషభ దేవేంద్రుడు చూస్తున్న సమయంలో హారతి ఇస్తుంటే ఆ విభూతి చల్లిన తర్వాత అందులో ఒక రూపం వచ్చేస్తుందండి. ఇది ఖచ్చితమైనటువంటి మాట. ఇది ఎంతో మంది చూసి ఉంటారు నాకు తెలిసి. అది ఇంకొకటి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని క్షేత్రంలో శివలింగం యొక్క ప్రాముఖ్యత ఉందమ్మా. ఏమిటంటారా, దక్షిణం ప్రాణవట్టం ఉంటుంది. ఎక్కడైనా ఉత్తర చండీశ్వరాయ నమః శివుడికి కానీ ఉజ్జయినిలో దక్షిణానికి ఉంటుంది. అంటే ఉజ్జయిని క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో, భస్మ అభిషేకము హారతి దర్శించుకుంటారో, దక్షిణం వైపు ఎవరుంటారు దిక్కులలో, యమధర్మరాజు ఉంటారు కదా. యమధర్మరాజు యొక్క బాధలు తొలగాలంటే ఉజ్జయిని క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలంట. అంత అద్భుతమైనటువంటి క్షేత్రము. అదే కాకుండా అక్కడ కుజుడు పుట్టినటువంటి ఒక పుణ్యక్షేత్రం. నవగ్రహాలలో 3వ గ్రహమైనటువంటి మంగళుడు, అంగారకుడు, కుజుడు జన్మించినటువంటి స్థలం. అందుగురించి అక్కడ ప్రాంతం అంతా ఎరుపుగా ఉంటుంది. కుజుడికి ఏ రంగు ఇష్టం? ఎరుపు రంగు కదా. ఆయన దేవాలయం కూడా ఎరుపు రాళ్లతోనే కట్టారు. అంత అద్భుతం. అందుగురించే మాంగళికి మాంగళ్య, అంగారక కుజదోషాలు ఉంటే ఉజ్జయిని మహామంగళేశ్వరుడు అంటారు. మహాకాళేశ్వరుడు అంటే శివుడు, మహామంగళేశ్వరుడు అంటే కుజుడు. ఇవి రెండే కాక శక్తిపీఠము మహాకాళి ఉంటుంది. అద్భుతంగా ఒక ధ్వజస్తంభ ఆకారం ఉంటుంది. ఆ ఆకారంలో సాయంత్రం పూట దీపాలు పెడుతూ ఉంటే, ఆ దీపకాంతులలో అమ్మను చూస్తూ ఉంటే అదో అద్భుతం అండి. అదో అది తన్మయత్వం. అది చూస్తే కానీ చెప్పలేదు. ఒక ధ్వజస్తంభం ఎలా ఉంటుంది, సుమారుగా ఒక 20-25 ఫీట్ల ధ్వజస్తంభము, చుట్టూ దీపాలు ఆ స్తంభానికి, పై నుంచి కింది వరకు వెలిగిస్తారు. నాకు తెలిసి 1000 దీపాలు ప్రతిరోజు సాయంకాలం కూడా వెలిగిస్తే ఆ కాంతులలో నుంచి మనము నందీశ్వరుని కనుక వెనక ఇలా పట్టుకొని ఇలా చూస్తాం కదా కదా, అలా కాంతులలో అమ్మను దర్శించుకోవాలి కాళీమాతను. అద్భుతం. ఇది కాకుండా కాలభైరవుడు ఉన్నాడు అక్కడ కూడా. కాలభైరవ స్వామి ఒక విశిష్టత. ఎంత గొప్ప విశిష్టత అంటే అక్కడ మద్యము సేవిస్తాడు స్వామివారు. అక్కడ నీకు దేవాలయం ముందట్లోనే అక్కడ కొబ్బరికాయ పూలు పండ్లతో పాటు మద్యము సీసలు కూడా దొరుకుతాయి. ఆ స్వామివారికి నైవేద్యము అక్కడ అక్కడ ఉన్నటువంటి పండితుడు మీరు తీసుకెళ్లినటువంటి మద్యాన్ని మన ముందే ఒక ప్లేట్లో పోస్తాడు. ఆ ప్లేటును కాలభైరవుడు ముందర పెడితే తాగేస్తుందండి. 100% అండి. మీరు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. నేను ఎక్కడో మీకు 600,000 కిలోమీటర్ల దూరం వెళ్ళమని చెప్పడం లేదు కదా. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వెళ్తారు, విమానంలో ఎక్కితే గంట సేపట్లో దిగుతారు. నిదర్శనం ఇలా పోయగానే ఇలా పెట్టగానే అది అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? ఎంతోమంది శాస్త్రజ్ఞులు సరేనండి వెనుక ఏదో ఉంది అనుకుంటారు. ఎంత ఎంత పడుతుంది? సుమారుగా 1000 మంది దర్శించుకుంటారు. 1000 మద్యం సీసాలు ఎక్కడ పోతుంది? అదే నిదర్శనం. అందుకే అక్కడ కాలభైరవుడు ఎప్పుడు మత్తులో ఉంటాడు. ఆ భైరవుని దర్శించుకుంటే మనకు మత్తు రాకుండా ఆరోగ్యంగా ఉంటామట. అటువంటి క్షేత్రమే ఉజ్జయిని మహాక్షేత్రం. జై గురుదత్త. గురుగారు, మరి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. మీ పేరు? భగవతి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడి కోసం చెప్తాం, కనుక్కుందాం అనుకుంటున్నాను. పేరు నక్షత్రం చెప్తారా? చంద్రశేఖర్ అండి. నక్షత్రం అమ్మా?
చెప్పండి. జయగురుదత్త, జయగురుదత్త. 9/9/2004 అండి. 9/9/2004. 29 అండి. 29/9. అవునండి. 2004. ఓకేనమ్మా, రేవతి నక్షత్రమే. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని. ఏమి లేదమ్మా, కనక పుష్యరాగం పెట్టండి, మీనరాశి ప్రారంభించండి అమ్మా. కనక పుష్యరాగం రత్నాన్ని పెట్టండి, బాగా చదువుకుంటాడు, గొప్పవాడవుతాడు. కాకపోతే కాస్త కఠినంగా మాట్లాడతాడు, కోపం ఉంటుంది. అది ఉంటే కాస్త తగ్గించమనండి, లేకుంటే ఏ బాధ లేదు. రైట్, కనక పుష్యరాగం పెట్టండి. మొదటి ఆప్షన్ లో మీనరాశి దగ్గర ఆగలేదు, మరి రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి. సౌమ్య గారు, రంగు చెప్తారమ్మా? పింక్ కలర్ అండి. పింక్ కలర్ మీనరాశి దగ్గర ఉన్నటువంటి కలరే ప్రారంభించండి. విశాఖపట్నంలో ఉంటారు, అక్కడ కార్తీక మాసం బాగా చేసుకుంటున్నారు అందరూ. ఓకే, మీ విశాఖపట్నంలో, ఆ పట్టణంలోనే ఇక మన ఒక సూర్య టెంపుల్ ఉంది, తెలుసా ఇక్కడ ఉందో? ఏ టెంపుల్ అండి? సూర్యనారాయణ స్వామి టెంపుల్. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కనక మహాలక్ష్మి అంటేనేమో అందరికీ తెలుసు. అవునండి. రెండో ఆప్షన్ లో కూడా మిస్ అయ్యింది నంబర్ అండి. జై గురుదత్త, ప్రారంభించండి. మరి విశాఖపట్నం ప్రజలు అదృష్టలక్ష్మి చాలా మంది వీక్షిస్తారు. మీ అందరికీ కార్తీక మాసములో సమస్తము శుభము జరగాలి. ఆది దంపతుల యొక్క దివ్య అనుగ్రహము నిత్య సుమంగళిగా సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి సదా ఇల్లవేళలా వర్ధిల్లాలే మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త, 6 నంబర్ చెప్పారు, 3 నంబర్ దగ్గర, 4 నంబర్ దగ్గర ఆగింది కదా. మరి ఇంకొక ఆప్షన్ ఇవ్వండి పాపం వారికి. లక్కిటి ద్వారా వెళ్తారా అండి? గురుగారిని ప్రశ్న అడగమంటారా? గోత్రం ఏంటమ్మా? తాబేలు గోత్రం, అంతే కదా? రైట్, ఇక అక్కడికి ఆపేసేయండి, మీకు ప్రశ్న అడుగుతున్నాను. తాబేలు ఎవరి వాహనం? అద్భుతమైన ప్రశ్న కదండి. అసలు తాబేలు ఎవరి పైన ఉంటుంది? అసలు తాబేలు పైన ఎవరుంటారు? అది కావాలి నాకు. తాబేలు పైన ఎవరుంటారు? తాబేలు పైన ఎవరుంటారు? ఎవరండి ఉంటారు? మీ వారు ఉన్నారా ఇంట్లో? మీరు టైం స్టార్ట్. సోమ్య గారు, 5 నెంబర్ లెక్క పెడతానమ్మా, చెప్పండి లోపు. 1 విష్ణుమూర్తి అనుకుంటున్నాను. 2 విష్ణుమూర్తి అనుకుంటున్నానండి. 3 ఎందుకు? నా వెనుక శంకు కనబడుతుంది కదా, మీకు శంకుని చూసి విష్ణుమూర్తి అంటున్నారా? 4 ఫైనల్. 5 చెప్తాను, గెస్ చేసి. శ్రీ మహావిష్ణువు తీసుకోమంటారమ్మా? తీసుకోండి. ఓకే, జై గురుదత్త, మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. తప్పకుండా అమ్మ, ప్రయత్నం చేశారు, ప్రయత్నంలో లోపం లేకుండా చేశారు. తాబేలు గురించి మనకు సమయం ఉందా? సమయం తక్కువగా ఉంది గురుగారు. మరి రేపటి రోజు అసలు తాబేలు, అద్భుతమైనటువంటి ప్రశ్న. అసలు వారి గోత్రం అయినప్పుడు కూడా అసలు తాబేలు పైన ఎవరుంటారు, ఎవరెవరు ఉంటారు, అసలు తాబేలు ఎవరికి ఎక్కువగా సేవ చేస్తుంది? చూస్తే మనము నీళ్ళల్లో మాత్రమే స్పీడ్గా ఉంటుంది, పైకి వస్తే మాత్రం గోర్లన్నీ లోపలికి తీసుకొని అలా కూర్చుంటుంది. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి, అద్భుతమైనటువంటి పరిష్కారం కూడా. చాలామంది తెలియక తాబేలను గృహాలలో పెట్టుకుంటారు. ఎలా జరుగుతుంది? మీరు రేపటి కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఇదే అడగండి, వారు కూడా చూస్తారు వారు గెలిచారా లేదా. రేపటి రోజు అదృష్ట లక్ష్మి చూడవలసిందే వారు. జై గురుదత్త. గురుగారు, మాకు ఈరోజు జ్వాలాముఖి క్షేత్రం గురించి, అలాగే ఉజ్జయిని క్షేత్రం గురించి, కాశీ క్షేత్రం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు, మీకు ధన్యవాదాలండి. అందరికీ శుభం జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ కార్తీక మాసంలో దీపదానము అలాగే దీపారాధన వెలిగించండి, ఆకాశ దీపాన్ని దర్శించుకోండి. అందరికీ శుభం జరగాలి, ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే www.srinijaastro.com ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయితే కనుక గురుగారి అపాయింట్మెంట్ అతి శీఘ్రంగా పొందవచ్చు. ఇదండి ఇవాళ చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.